1985వ సంవత్సరంలో దర్శకరత్న దాసరి నారాయణరావు తెలుగు తెరకు పరిచయం చేసిన ఆ అందాల హీరోయిన్, ఆ తర్వాత 5 సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్గా కొనసాగి అప్పటి స్టార్ హీరోలందరితోనూ హిట్ సినిమాలలో జంటగా నటించి మంచి నటిగా ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. 1985వ సంవత్సరం నుండి 1990వ సంవత్సరం వరకు అనేక సూపర్ హిట్ సినిమాలలో హీరోయిన్గా నటించిన ఆ నటి హీరో కృష్ణతో 2 సినిమాలలో, బాలకృష్ణతో 4 సినిమాలలో, నాగార్జునతో 4 సినిమాలలో, వెంకటేష్తో 3 సినిమాలలో హీరోయిన్గా నటించారు. ఈ 4 స్టార్ హీరోలతో ఆమె హీరోయిన్గా నటించిన 13 సినిమాలలో 9 సినిమాలు విజయం సాధించాయి అంటే అర్థం చేసుకోవచ్చు ఆమె ఎంత సక్సెస్ఫుల్ హీరోయిన్. కానీ ఇప్పుడు చెప్పాల్సిన విషయం ఏమిటంటే, ఆనాటి స్టార్ హీరోలందరితో హీరోయిన్గా నటించిన ఆ నటి చిరంజీవితో మాత్రం 1 సినిమాలో కూడా హీరోయిన్గా నటించలేదు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే రజని. 1985వ సంవత్సరంలో దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన బ్రహ్మముడి చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన రజని 1990వ సంవత్సరం వరకు హీరోయిన్గా కొనసాగి కేవలం 5 సంవత్సరాలలోనే స్టార్ హీరోలందరితో నటించారు. హీరో కృష్ణతో ముద్దుబిడ్డ, శంఖారావం, బాలకృష్ణతో భార్యాభర్తల బంధం, సీతారామ కళ్యాణం, రాము, ప్రాణానికి ప్రాణం, నాగార్జునతో మజ్ను, కలెక్టర్ గారి అబ్బాయి, అగ్నిపుత్రుడు, మురళీకృష్ణుడు, వెంకటేష్తో బ్రహ్మరుద్రుడు, బ్రహ్మపుత్రుడు, ధ్రువ నక్షత్రం చిత్రాలలో నటించిన హీరోయిన్ రజనీకి చిరంజీవితో నటించే అవకాశం మాత్రం రాలేదు. దానికి ప్రత్యేకమైన కారణాలు ఏమీ లేవు, ఆ కాంబినేషన్ కుదరలేదు అంతే. రాజేంద్ర ప్రసాద్తో అత్యధికంగా హీరోయిన్గా నటించిన రజని మోహన్ బాబు, సుమన్, భానుచందర్, అర్జునులతో కూడా హీరోయిన్గా నటించారు. శోభన్ బాబు, కృష్ణరాజులతో హీరోయిన్గా నటించకపోయినా శోభన్ బాబు హీరోగా నటించిన సంసారం చిత్రంలోనూ, కృష్ణరాజు హీరోగా నటించిన సర్దార్ ధర్మన్న చిత్రంలోనూ ప్రధాన పాత్రలో నటించారు రజని. ఏది ఏమైనా మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ రజని కాంబినేషన్లో కనీసం 1 సినిమా అయినా రూపొంది ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. మీరేమంటారు?